నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ సో ప్రస్తుతం మనము మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్దైతే ఉన్నాము సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా చూపించండి ఇది ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ సో అక్రమ కట్టడాలు అని చెప్పేసి అయితే అధికారులు మొత్తానికి కూల్చివేయడం అనేది అయితే జరిగింది సో చూస్తున్నారు కదా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రంగంలోకి మూడు బృందాలు అనేవి అయితే దిగాయి సో నాలుగు అక్రమ కట్టడాలను కూల్చి కూల్చి వేసినటువంటి అధికారులు అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మీరు ఇక్కడ చూస్తుంటే కూడా మొత్తం చూస్తుంటే రీసెంట్గా కట్టినటువంటి బిల్డింగ్ లాగానే కనిపిస్తుంది సో ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం మేము ఇదంతా కూడా ముగించుకొని అయితే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అధికారులు కూడా సో మూడు జేసీబీలతో అక్రమ భవనాలను అయితే కూల్చేశారు సో దాదాపుగా చోట్ల ఇలాంటి బిల్డింగ్లను కూడా కూల్చి మనకు తెలుస్తుంది సో మరి ఆ అక్రమ కట్టడాలు కట్టినటువంటి వాళ్ళు ఎవరు ఏదైనా గవర్నమెంటు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ లేదా మరి ఇతర ఎవరైనా ఇతర పారిశ్రామకి సంబంధించిన వ్యక్తల మరి అన్నది కూడా మనకి ఇంతవరకు అయితే తెలియదు కాకపోతే మొత్తానికి అంటే అప్రూవల్ లేనందువల్ల ఈ బిల్డింగ్ అయితే వేశారని చెప్పేసి అయితే ఇక్కడున్నటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పడం జరిగింది సో దీనికి గవర్నమెంట్ అప్రూవల్ అనేది అయితే తీసుకోకుండా భవనాలను నిర్మించడం జరిగింది అందుకు సో విషయం తెలుసుకున్నటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి భవనాలను ఇలాంటి భవనాలను ఎక్కడైతే అప్రూవల్ లేకుండా నిర్మించినటువంటి భవనాలు ఉన్నాయో సో ఇక్కడికి వచ్చేదే వాళ్ళు మొత్తానికి కూల్చి వేసినట్టుగా కూడా తెలుస్తుంది సో మరి అసలు అప్రూవల్ లేకుండా బిల్డింగ్స్ ఎలా కడతారో అసలు ఎందుకని కట్ట కట్టారు అంటే దీని వెనకాల ఏదైనా అంటే ఏదైనా కుట్ర ఉందా లేకపోతే ఏదైనా పెద్దవాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా మరి లేదంటే లేదంటే అధికార అధికార పక్షాన ప్రస్తుతం ఏదన్నా సీనియర్ నాయకులు కావచ్చు అదేవిధంగా ఏదైనా పొలిటికల్ వ్యక్తులు అయ్యి ఉండొచ్చా అని కూడా కొంతమంది అయితే అనుమానం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ ఎవరు కూడా లేరు గత కొద్దిసేపటి క్రితమే మొత్తం అంటే ఈ భవనాలను దాదాపు మూడు జేసీబీలను తీసుకొచ్చి కూడా అధికారులు భవనాలను కూడా కూల్చివేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అదేవిధ షేర్లింగంపల్లి జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసినట్టుగా తెలుస్తుంది అయితే పల్లి చోట్ల ఇక్కడ ఒక బిల్డింగ్ అదేవిధంగా చూస్తుంటే దాదాపు మొత్తం సిక్స్ ఫ్లోర్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి సో మొత్తానికైతే గ్రౌండ్ పిల్లర్స్ అన్నీ కూడా కూల్చివేయడం జరిగింది చూస్తున్నారు కదా గ్రౌండ్ గ్రౌండ్ ప్లీ పిల్లర్ మొత్తం కూడా కూల్చేస్తారు మరి ఇంకా దాదాపుగా వారం ఇది కూల్చివేయడానికి కూడా మొత్తం అంటే మొత్తం కూల్చేస్తారా లేకపోతే ఇది ఇది ఇక్కడితోనే ఆపేస్తారా అనేది కూడా మరి కొంత విషయం కూడా తెలియాల్సిన పని ఉంది అయితే మొత్తం దాదాపు ఒక వారం పాటు ఈ పనే జరగనున్నట్టుగా కొంత సమాచారం అయితే అందింది మరి ఈ మొత్తం అసలు అప్రూవల్ తీసుకునే అవకాశం ఇస్తారా అంటే వాళ్ళు ఒకవేళ అప్రూవల్ తీసుకుంటే మళ్ళీ దీన్ని యథావిధిగా కంటిన్యూ చేయొచ్చా ఎందుకంటే మనం చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది అయితే కూల్చివేయడం జరిగింది మరి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చే తెలియజేయడానికి కూడా ప్రస్తుతం స్థానికులు కూడా ఎవరు లేదు ఎందుకంటే వాళ్ళు కొంత అంటే మాట్లాడకుండా భయపడుతూ కొంచెం దీన్ని దాటేస్తున్నటువంటి సందర్భం కూడా మేము చూసాము సో ప్రస్తుతం ఇక్కడ మనతో మనకు మాట్లాడడానికి కూడా ఎవరు లేరు ఆల్రెడీ ఇదంతా కార్యక్రమం కూడా ముగించుకుని వెళ్ళారు సో కొన్ని చోట్ల కూడా మీకు ఇంకా బిల్డింగ్స్ అనేది చూపిస్తామే ఈ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోనే కొన్ని అక్రమ కట్టడాలు అయితే ఉన్నాయి సో అక్రమ కట్టడాలంటే మొత్తం అప్రూవల్ లేకుండా కట్టిన భవనాలని కూల్చి వేసినట్టుగా తెలుస్తుంది దాదాపు ఇంకా కొన్ని పలు చోట్ల కూడా ఇంకా నాలుగైదు బిల్డింగ్స్ కూడా ఇదే విధంగా కూల్చివేసినట్టుగా వేసినట్టుగా కూడా తెలుస్తుంది సో అక్కడికి అడిగి కూడా అక్కడ ఏమైనా స్థానికులు ఉన్నారా మరి అసలు మరింత విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం